తల్లిదండ్రుల పట్ల సద్వర్తన అల్లాహు తాలా ఈ భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఈ విషయంలో కూడా మనలో చాలా మంది వెనుక ఉన్నారు. హదీస్ వినండి. ఇమాం బైహకి రహిమహుల్లా షుఅబుల్ ఈమాన్ లో ప్రస్తావించారు హదీస్ నంబర్ 7451. మరియు షేఖ్ అల్బానీ రహిమహుల్లా ఈ దీని యొక్క ముహక్కికీన్ రీసెర్చ్ చేసేవారు, షేఖ్ అల్బానీ కాదు, ఈ షుఅబుల్ ఈమాన్ యొక్క రీసెర్చ్ చేసేవారు ఎవరయ్యా, షుఅబుల్ ఈమాన్ యొక్క రీసెర్చ్ చేసేవారు, అలాగే అల్ అహాదీసుల్ ముఖ్తారా యొక్క రీసెర్చ్ చేసేవారు దీని యొక్క సనద్ను హసన్ అని తెలిపారు. ఏంటి హదీస్? ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి జిహాద్లో పాల్గొనాలని కాంక్ష ఉంది కానీ శక్తి లేదు అని విన్నవించుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగారు. నా తల్లి ఉంది అని అతను సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫత్తఖిల్లాహ ఫీహా ఫఇదా ఫఅల్త దాలిక ఫఅంత హాజ్జున్ వముఅ్తమిరున్ వముజాహిద్. ఆమె విషయంలో అంటే నీ తల్లి విషయంలో నీవు అల్లాతో భయపడుతూ ఉండు. మన తల్లుల విషయంలో, మన తండ్రుల విషయంలో మనం అల్లాతో భయపడుతున్నామా? మనమే పరిశీలన చేసుకోవాలి. ఇలా ఉన్నావంటే, అంటే నీవు అల్లాతో భయపడుతూ ఉన్నావంటే ఆమె పట్ల సేవలు మంచి చేసావు, సత్కార్యాలు చేసావు, ఆమె యొక్క విధేయతలో నీవు ఉన్నావంటే నీవు హజ్, ఉమ్రాను మరియు జిహాద్ చేసే వారితో సమానం. ఫఅంత హాజ్జున్, నీవు హాజీ. ముఅ్తమిరున్, ఉమ్రా చేసేవాడివి. ముజాహిదున్, అల్లా మార్గంలో జిహాద్ చేసేవాడివి. అల్లా చూడండి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిలో వెలగడం అనేది ఇంత గొప్ప పుణ్యం అండి. ఒకటే కాదు, హజ్, ఉమ్రా, జిహాద్ మూడు రకాల పుణ్యాల శుభవార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు.